వైఎస్ జగన్ మళ్ళీ జైలుకి పోతారా? ఆయన కేసులు విచారణకు రాగానే ఆయనకి బెయిల్ రద్దయ్యి వెంటనే మరోసారి లోపలికి వెళ్లాల్సి ఉంటుందా? ఖాయం, ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు ఇప్పుడు టీటీడీ కొత్త చైర్మన్. టీ5 చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ కేసులు రానివ్వండి, ఆయన్ని లోపలికి పోవడం ఖాయం అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికున్న కేసులతోనే పీకల్లోతు మునిగిన జగన్ మీద చంద్రబాబు సాహసం చేసి కొత్త కేసులు పెడితే ఇక బయటకు వచ్చే ప్రశ్నే లేదన్నట్టుగా బీఆర్ నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ని పైగా ఏకవచనంతో వాడు వీడు అన్నట్టుగా కూడా బహిరంగంగా ఇంటర్వ్యూలోనే వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ నాయుడు లాంటి ఒక మీడియా సంస్థ చైర్మన్ మాట్లాడుతున్నటువంటి తీరు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం జగన్ లోపలికి పోవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్న తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఇప్పుడు వైఎస్ జగన్ని జైలుకు పంపడమే లక్ష్యంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి 2014-19 మధ్య కూడా చంద్రబాబు పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నప్పుడల్లా వైఎస్ జగన్ కేసుల గురించే ప్రధానమంత్రి ముందు ప్రస్తావించేవారన్న విమర్శ ఉండేది. తన కేసులు, జగన్ కేసులు, తనను కాపాడడం, జగన్ని బెయిల్ రద్దు చేయడం, ఈ రెండు అంశాల చుట్టూనే చంద్రబాబు తిరగడం వల్లే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన అనేక అంశాలని పక్కన పెట్టేసిందన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం నేతలు జగన్ బెయిల్ రద్దు అవడం ఖాయం, ఆయన జైలుకు పోవడం ఖాయం అని చెప్తున్నటువంటి తరుణంలో మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఏవైనా కేంద్ర స్థాయిలో జరగబోతున్నాయా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ సంబంధించినటువంటి కేసుల విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులో నిన్న జస్టిస్ సంజీవ్ కుమార్ బిఫోర్ నాట్ మీ అని చెప్పడంతో కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణకు వచ్చి విచారణ క్రమంలో ఆయన బెయిల్ రద్దయ్యే పరిస్థితి ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది. నిజంగానే బెయిల్ రద్దయ్యే పరిస్థితి వస్తే, జగన్ మళ్ళీ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే వైఎస్ఆర్సీపీకి నాయకత్వం లేక ఆ పార్టీ పూర్తిగా కుదేలైపోతుందని టీడీపీ ఆశిస్తోంది. టీడీపీ నేతల కామెంట్స్ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో నాయకత్వం లేని సమస్య ఉంది కాబట్టి ఆ పార్టీని పూర్తిగా అణచివేయాలంటే జగన్ని జైలుకు పంపడం ఒక్కటే మార్గం అన్న అంచనాతో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా బీఆర్ నాయుడు మాటలు చెప్తున్నాయి. నిజంగానే బీఆర్ నాయుడు ఆశించినట్టుగా జగన్ బెయిల్ రద్దవుతుందా? ఆయన మళ్ళీ జైలుకు పోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందా? అలాంటి స్థితి వచ్చేందుకు అనుగుణంగా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఉపయోగపడుతుందా? చూడాలి. మరి ఏం జరిగినా నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన మలుపు అవుతుందండం నిస్సందేహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.